తూర్పు గోదావరి జిల్లా శంకవరం మండలం నెల్లిపూడి గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలపై పిడుగుపడింది. ఈ ఘటనలో 22 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ప్రతిపాడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడ్డ వారిని స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ పరామర్శించారు. పొలం పనులు చేసుకుంటున్న 22 మంది కూలీలపై పిడుగుపడటం చాలా దురుష్టకమని చెప్పారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరిగేదని తెలిపారు. ప్రమాదవశాత్తు తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం నెల్లిపూడి గ్రామంలో పిడుగుపడడం జరిగింది. ఉపాధి హామీ కూలీలు అక్కడ సుమారు 150 మంది పనిచేస్తున్నటువంటి ఓ చెరువులో పని జరుగుతుండగా అకస్మాత్తుగా మబ్బులు కమ్మి మరి సడన్గా పిడుగుపడడం జరిగింది. ఈ పిడుగుపడడం వల్ల 22 మంది ఈ పిడుగు ఎఫెక్ట్ వల్ల శ్రోత పడిపోవడం, వెంటనే స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ వెంటనే స్పందించి వారిని అందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ప్రతిపాడికి తీసుకురావడం, వారందరూ కూడా దేవుడి దయవల్ల ప్రజల దయవల్ల క్షేమంగా ఉండడం చాలా సంతోషమైనటువంటి విషయం. మరి ఈ టైంలో ఇలాంటి పిడుగుపాటు పడడం అనేది చాలా దురదృష్టం.